ఇవాళ బాబు అరెస్టుకు ఏడాది క్రితం జైలు జీవితం గడిపిన నేత ఇవాళ మళ్ళీ సీఎం అయ్యారు. అండ్ ఆయన జైల్లో ఉన్నప్పుడు ప్రజల సానుభూతి అనుకోవచ్చా, లేకపోతే ఆయన వెంట ఉన్న నేతలు ఎమ్మెల్యేల మద్దతు అనుకోవచ్చా, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సపోర్ట్ అండ్ ఇప్పుడు వరదల్లో ఆయన చేస్తున్న ఆయన తిరుగుతున్న దాన్ని బట్టి చూస్తుంటే ఆ సానుభూతి ఇప్పుడు కనిపిస్తుంది అనుకోవచ్చా? ఖచ్చితంగా కనపడుతుంది. నేను ఆనాడే డిబేట్లు చెప్పాను, ఒక డజన్ డిబేట్లలో చంద్రబాబుని అరెస్ట్ చేసినప్పుడు జగన్ కొని తెచ్చుకున్నట్టే ఇది అని. ఎందుకంటే అసలు వాస్తవానికి ఎదుటి మనిషిని, ఏ మనిషి అయినా పోలీస్ స్టేషన్ తీసిపోయినా అరెస్ట్ చేసినా జైల్లో పెట్టినా సానుభూతి వస్తుంది. వాడైనా తప్పు చేస్తే పాపం చెప్పి పరిష్కరించవచ్చు, కానీ ఇట్లా కొట్టడం లేకపోతే తీసుకుని జైలు వేయటం అన్యాయం అని సామాన్యుని కూడా అంటాం. ఒక దొంగని కూడా దొంగతనం చేసేటప్పుడు సానుభూతి ఉంటుంది, కానీ కట్టేసి కొట్టేటప్పుడు సానుభూతి ఉంటుంది. అయ్యో వాడు దొంగతనం చేస్తే కేసు పెట్టాలి కానీ ఇట కొడుతుంది ఏంటని. ఇట్లా అసలు అది హ్యుమానిటీ యొక్క క్యారెక్టర్. అటువంటిది 15 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినటువంటి 74 ఏళ్ల మనిషిని జైలు వేస్తే సహజంగానే సానుభూతి ఉండేటువంటి అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసినాకనే వైసీపీ పతనం ప్రారంభమైంది. దీనికి అగ్నికి గాలి తోడైనట్టుగా పవన్ కళ్యాణ్ యొక్క పాత్ర అమోఘం. అంటే ఆ టైంలో కూడా టీడీపీ శ్రేణుల యొక్క మనోధైర్యం దెబ్బతిన్నప్పుడు పవన్ కళ్యాణ్ రాజమండ్రి పోయి జైల్లో పోయి పరిష్కరించడం, ఆ తర్వాత ఆగకుండా అది ఇంకోటి కూడా వచ్చింది. ఈ ఎప్పుడైతే టీడీపీ మీద నిర్బంధం ప్రయోగించిండో పవన్ కళ్యాణ్ కి చంద్రబాబు నాయుడు మధ్య పొత్తు తేలికైంది. అంటే టీడీపీ శ్రేణులు మనం పవన్ కళ్యాణ్ కలుపుకోకపోతే నిలబట్టడం కష్టం అనేది టీడీపీకి వచ్చింది. జనసేనకు కూడా కలిసి వ్యవహరించకుండా మనకు 50 కావాలి 100 కావాలంటే కూడా కష్టం అని చెప్పేసి రెండు పార్టీల్లో రియలైజేషన్ వచ్చింది. ఈ రియలైజేషన్ వచ్చి పొత్తు తేలిక కుదిరింది. ఈ పొత్తు కుదిరినాక బీజేపీకి కూడా కాన్ఫిడెన్స్ వచ్చింది, వీళ్ళతో గెలిచిపోతే కొంత షేర్ వచ్చే అవకాశం ఉందని. ఈ విధంగా మెటీరియల్ అయింది. కాబట్టి చంద్రబాబును అరెస్ట్ చేయడం అనేటువంటిది ఆయనే కాదు, ఏ పెద్ద మనిషినైనా అటువంటి అరెస్టులు చేస్తే అందులో కృత్రిమంగా పెట్టినటువంటి కేసు. ఆయన కాదు, ఎవరు ఆయన కింద ఉన్నటువంటి ఒక మంత్రి ఇట్లా స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో అవినీతి పాల్పడ్డని ఈయనను కూడా అక్యూజ్ చేసి అరెస్ట్ చేశారు. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అరెస్టు వైసీపీ వ్యతిరేకత ప్రారంభమైతే పవన్ కళ్యాణ్ తోడుగాటంతో అది బాగా పెరిగింది, జనం సానుభూతి ఉంది. జగనే అనుకున్నాడంటే నేను అన్ని వంచా ఇళ్లలోకి తీసిపోయి గెలిపిస్తాను అనుకోండు, కానీ ఎన్ని గెలిపించినా ప్రజలు మాత్రం ఎలక్షన్ల ముందర ఏ ఫ్యాక్టర్ ఇన్ఫ్లుయెన్స్ అయితే దానికి తోడైతారు. కాబట్టి ఎలక్షన్ 6 నెలలు ఉందనగా ఎవరి జోలికి పోకూడదు అధికారం ఉన్నటువంటి ప్రభుత్వం. అంటే ఆ రోజే ప్రజలకు అర్థమైపోయింది అంటారా సార్? ఎందుకంటే 200 కిలోమీటర్ల మేర పూల వర్షం కురిపించడం కానీ, మహిళలు అందరూ కూడా భువనేశ్వరితో సహా అందరూ బయటకు వచ్చి మాట్లాడడం కానీ, ఎస్పెషల్లీ యువత దీన్ని చాలా వ్యతిరేకించారు అండ్ ఐటీ ఉద్యోగస్తులు కూడా. దేనండి అంటే ఆయన అరెస్ట్ని అప్పట్లో? ఎస్, అసలు ఇప్పుడు జడిపిటిసి ఎన్నికలు పంచాయతీ ఎన్నికలు పెట్టిన తర్వాత 80% వైసీపీ స్వాధీనం చేసుకుంది. అది కొంత బలం ద్వారా, కొంత ప్రెజర్ ద్వారా. తర్వాత దాంతో వాళ్ళ శ్రేణులకు వాళ్ళకు బాగా ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది, ఇంకా తెలుగుదేశం వెన్నుముక లేచేటట్టు అవకాశం లేదని. ఎప్పుడైతే ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చిందో తప్పులు ఎక్కువ చేశారు. అంటే క్యాడర్ మీద నిర్బంధం విధించడం, ఇప్పుడు ఒక బజార్లో ఒకరిని అరెస్ట్ చేస్తే ఆ బజార్ అంతా సానుభూతి ఉంటుంది, కానీ అందుకని ఎవడో ఒకటి రౌడింగ్ చేస్తే మంచి పని చేసిరు అనుకుంటారు, కానీ రాజకీయ నాయకులు అరెస్ట్ చేస్తే సానుభూతి పోదు. అందుకని ఇవాళ ఆనాడు యూత్ బయటకు వచ్చింది. ఇవాళ చంద్రబాబు నాయుడు దరిదాపు 9 రోజుల నుంచి కలెక్టరేట్లో ఉండి పర్యవేక్షిస్తుంది. ఇది చంద్రబాబు నాయుడు పర్యవేక్షణ వల్ల 2 బెనిఫిట్లు. ఒకటి, తనే ప్రత్యక్షంగా ఉండటం వల్ల అధికార యంత్రాంగం అలర్ట్ ఉండి నిర్లక్ష్యం చేసే అవకాశం లేదు. రెండు, మంత్రులకు పాజిటివ్ సిగ్నల్ పోతుంది, అరే మన ముఖ్యమంత్రి వరదలలో ఉండి పర్యవేక్షిస్తే కుదరదని మంత్రులందరూ ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది. మంత్రులందరూ ఇన్వాల్వ్ అయితే ఎమ్మెల్యేలు కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వంలో ఒక పాజిటివ్ సిగ్నల్ పోతే, తర్వాత కింద ప్రజలకు కూడా మరో సిగ్నల్ పోతే, ఏంటంటే అరే కష్టపడుతున్నారు, మనం ప్రభుత్వాన్ని నిందించడం కరెక్ట్ కాదు, సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తారని ప్రజలు కూడా సానుభూతికి ఆలోచిస్తారు. కాబట్టి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి చంద్రబాబు నాయుడు వరదల మధ్య నుండి పర్యవేక్షించడం వల్ల, అది అవసరం కూడా. రైట్ సార్, వివిధ అంశాలపైన చాలా చక్కటి విశ్లేషణ వివరణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్.